తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది తొలి రోజు బిగ్ బాస్ షో హౌస్ లోకి పద్నాలుగు మంది ఎంట్రీ ఇవ్వగా సెలబ్రిటీల పరిచయాలతో సందడిగా మారింది ఇక మూడో ఎపిసోడ్ లో ఓ కొత్త టాస్క్ ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు ఆదర్శ్ ఓవర్ యాక్షన్ ప్రిన్స్ అమ్మాయి కావాలి అనడం ఇక ధన్రాజ్ ముమైద్ ఖాన్ హక్కి అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు మొదటి రోజు సమీర్ ఓవర్ చేస్తే రెండో రోజు ఆదర్శ్ ధన్ రాజ్ చేశారు వారి మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి హరితేజ ఏమో ప్రిన్స్ పెళ్లి టాపిక్ వస్తే పర్సనల్స్ ఎందుకు అనింది ఎప్పటిలాగే మహేష్ కత్తి నాకేం సంబంధం లేదు అని ఎంజాయ్ చేస్తున్నారు సంపూ కూల్నెస్ లో ధోని మించిపోయారు సీరియస్ గా గొడవ పడుతున్న వారి వెళ్లి సన్న పిన్ చార్జర్ ఉందా అని అడిగారు మధుప్రియ అయితే ఏడవటంలో పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందుకే వారిని కూడా ట్రోల్ చేశారు ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ మిమ్మల్ని డైనింగ్ రూమ్ కి రమ్మన్నారు హరితేజ బిగ్ బాస్ మీకు వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ కోరిక మేరకు లివింగ్ రూమ్ కి రావాలి మొదటి రోజు పది గంటలకు ఇలా బిగ్ బాస్ షోలో బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తోంది మరి బిగ్ బాస్ వాయిస్ ఎవరిది ఆ డౌట్ మీకొస్తే ఇదే ఆన్సర్ ఆ వాయిస్ ఎవరిది అంటే తెలుగు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ అలాగే శంకర్ కూడా వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వీరిద్దరూ మా టీవీలో చాలా షోస్ కి సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పారు అందులో బాగా ఫేమస్ అయింది వారు సిఐడి షో కి ఇచ్చిన డబ్బింగ్ ప్రస్తుతం ఈ షో వాళ్ళ వారికి మంచి క్రేజ్ ఇచ్చింది కంటెస్టెంట్స్ కూడా చాలా మంది బిగ్ బాస్ మీ వాయిస్ చాలా బాగుంది అని అన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి